మరి మనిషి ఏంటండి? దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు ఈ సమాజంలో దేవుణ్ణి చూపించవాల్సిన దైవత్వాన్ని కలిగి ఉండవలసిన మనిషి చివరకు మానవత్వాన్ని కూడా కోల్పోయి క్రూరత్వంతో నిండిపోయాడే సమాజంలో. ఇకనండి పసిపిల్లలు పసిపిల్లలు చిన్న వాళ్ళు ముక్కు పచ్చలారిని నెలల పిల్లను కూడా పాడు చేస్తున్నారు అంటే సమాజం ఎందుకు అలా మారిపోయింది? వ్యవస్థ హద్దు మీరిపోయిందండి. ఈరోజు చూపిస్తున్న సినిమాలు ఏంటి? మంచా? ఏం మంచి నేర్పిస్తున్నాయి చెప్పండి? బూతులు నేర్పిస్తున్నాయి, అడ్డుగోలగా పాటలు నేర్పిస్తున్నాయి, అస్తవ్యస్తమైన కట్టు బొట్టు నేర్పిస్తున్నాయి. అవునండి, సంస్కారమా? ఈరోజు వాడు వేస్తున్న వస్త్రధారణ మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ఒంటినండా సరైన వస్త్రాలు లేక చూసిన కుర్రకారు యువత ఏమైపోవాలి? ఆ పనికి మాలిదు డబ్బుల కోసం గుడ్డలిప్పుకొని నటించిన ఆ వేషాలను చూసి ఇంటికొచ్చిన తర్వాత పక్కన ఎండాకాలం అని మంచం మీద పడుకున్న పసిబిడ్డను తీసుకెళ్లిపోయి పాడు చేశారండి. క్రూరుడు కాక ఏంటి వాడిని ఆవేశానికి గురి చేస్తున్న ఈరోజు సోషల్ మీడియా చూడండి, మొబైల్ విప్పితే దాని నిండా బూతులు బూతులు బూతులు, ఆటలలో బూతులు, చేతలలో బూతులు. హద్దు మీరిపోయింది సమాజం. దేవుడు బాధపడ్డా? దైవత్వాన్ని కోల్పోతూ మానవత్వాన్ని కూడా మంట కలుపుతున్న ఈరోజు మానవ సమాజాన్ని చూచి కన్నందుకు దేవుడికి బాధ కలగకూడదంటారా చెప్పండి? తిరిగి దేవుడుగా చూడాలి అనుకున్నాడు. తన గర్భాన పుట్టిన వాళ్ళు తనకంటే గొప్పవాళ్ళుగా ఉండాలని ఏ తండ్రి అయినా తల్లి అయినా కోరుకుంటుంది. అలాంటిది దేవుడు జన్మనిచ్చి మనందరికీ తండ్రిగా ఉన్న ఆయన కళ్ళెదుటే మనం ఎంత దారుణంగా మారిపోతుంటే ఆయన చూసి ఎంత బాధపడుతూ అందుకే ప్రకృతి దగ్గర నేర్చుకో పాఠాలంటున్నాడు.